అప్పటి జరిగిపోయింది ఇప్పటి దీనికి అల్పుడు అంటే అది ఒట్టిగానే కాదు, ఒట్టిగానే కాదు అంటే ఇది ఆమ్లెట్ వేసినట్టే అవుతుంది, ఎటుకలు ఎగిరిపోతాయి. అవునవును, అంటే నమ్మాలి ఇతరి. మనం ఏంటి నమ్మాలి అంటే, నేనేం నమ్ముతానంటే 5200 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే ఆ పునాది వదిలేసి వెళ్ళిపోయాడో ఆయన ఆరా ఇంకా ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో ఆయన డిసైడ్ చేసింది. ఇది నీకు అర్థమైందా? ఇప్పుడు కొంతమంది మనుషులు చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటాం మనం, ఆయనది 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఉనికి ఉందంటే. సో అదే పవర్, అది నేను నమ్మాను, అందుకనే అది కథారూపంలో వచ్చింది. అది ఆయన కృష్ణుడు అంటే కర్రెగా ఉంటాడు, లేకుంటే ఫిలింగా ఊతూనే ఉంటాడు, లేకుంటే ఇంకోటి గోపికలు అని గీసంటివే చెప్తారు. కానీ మీరు చెప్పింది కొత్తగా ఉన్నది. ఆయన ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఇన్ని రకాలుగా ఉంటది. కొత్తగా ఉండడం ఎందుకు కొత్తగా ఉందంటే అది నిజం కాబట్టి కాదంటే. ఇప్పుడు బేసిక్లీ ఫస్ట్ పార్ట్ లో కూడా సైన్స్ ఉంటది కదా, సైన్స్ అండ్ గాడ్ మిక్స్ చేయడం వల్లే ఆ సినిమా అంత సక్సెస్ అయింది. సో చందుకి అండ్ ఈవెన్ నాకు కూడా బిలీఫ్ ఏంటంటే గాడ్ ఇస్ నథింగ్ బట్ సైన్స్, అంతే కదా. నిజంగా ఒకప్పుడు పుష్పక విమానం కరెక్ట్ గా చెప్పాలి అంటే గాడ్ ఉంది కదా, అందులో ఒక పార్ట్ సైన్స్, అర్థమైందా? ఒక అందులో ఒక భాగం, సైన్స్ ఇస్ అ భాగం ఆఫ్ దైవత్వం. ఇంకోటి ఇప్పుడు నిజంగా మంచి పనులు చేసే వాళ్ళు సినిమాలో డైలాగ్ కూడా ఉంది, సైన్స్ ఇస్ అ భాగం ఆఫ్ దైవత్వం అన్నాడు. స్టేట్మెంట్ విన్నాక ఓకే నిజం, మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. కాదు ఇప్పుడు దాంతో పాటు అంటే శక్తి అండ్ శక్తి సామర్థ్యాలతో పాటు బుద్ధి గుణం ఉంటేనే దేవుళ్ళు అవుతారు. సో బేసిక్లీ రాముడు కానీ కృష్ణుడు కానీ మనం ఎందుకు పూజిస్తాం లేదా, ఈవెన్ జీసస్ క్రైస్ట్ కానివ్వండి, మొహమ్మద్ ప్రొఫెట్ మొహమ్మద్ కానివ్వండి, వీళ్ళందరూ అంత గొప్ప వ్యక్తులు ఎందుకు అయ్యారంటే వాళ్ళు ఉన్న యునో గాడ్స్ బికాస్ ఆఫ్ దేర్ మంచి పనులు చేశాడు చేయడం వల్ల. అదే అప్పుడు ఒక కథ నానుడిలో ఉంటుండే సార్, అంటే మేమందరం అంతమైపోతుందిగా, దాఫర యుగము ఇట్లా యుగాలు అంతమైపోతున్నాయిగా, మేము ఏం చేసుకొని బతకాలని రాక్షసులు పోయి దేవతల దగ్గర అడిగితే మీరేం లేదు, కలియుగంలా దోమలు ఈగలేక ఉంటుండి జనాల్ని ఫీడిచ్చుక తినుండి అంట అని అప్పట్లో చెప్పినట్టు ఒక కథ గుర్తున్నది. అట్లా మీరు అధీరుల అట్లా అభీరులు వాళ్ళను కూడా ఇప్పటి జన్మ ఎత్తినట్టు అవన్నిటినీ చేసినట్టు అవన్నిటిని వాళ్ళు ఒక రసికన కవచం లెక్క అవి రాసుకున్నదేనా? ఉన్నది కొంచెం చెప్పాను కదా ఇందాక చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. ఇది మళ్ళీ చెప్పనీకే మన కష్టమే. కానీ అభిరాస్ అహిరాస్ ఉండేవారండి, ఇది ఇది వాస్తవం. ఎందుకంటే మనకి చాలా మందికి మహాభారతం ఎక్కడ జరిగిందో తెలుసు, అంటే కృష్ణుడు ఏం చేశాడు దాంట్లో, లేకపోతే అర్జునుడు ఏం చేశాడు. మహాభారతం అయిన తర్వాత ఏం జరిగింది? సో ఈ ద్వారకాన కింగ్డంలో కృష్ణుడు ఉండేవారు, అదంతా చాలా థింగ్స్ జరిగాయి అక్కడ. అది ఎలా అంతమైంది ఎలా అన్నది 200 సంవత్సరాల తర్వాత కృష్ణుడు మనవడు, ఆయన శ్రీకృష్ణుడు మనవడు అనిరుద్ధ వచ్చి ఏదైతే మునిగిపోయిందో అక్కడి నుంచి కొంచెం దూరంగా ఆయన ఆనవాళ్ళకి ఆయన గుర్తింపు కింద, శ్రీకృష్ణుడిని ఆయన గుర్తింపు కింద అక్కడ గుడి కట్టాడు. ఇది వాస్తవం, ఇది ఫేక్ కాదు. ఏదైతే ఆ గుడి ఉందో ఇప్పుడు ఆయన మనవడు, అదే ప్రద్యుమ్నుడు ఉంటాడు, ఆ తర్వాత అనిరుద్ధ ఉంటాడు, ఆయన వచ్చి ఆ గుడి కట్టారు. అంటే 200 ఇయర్స్ తర్వాత ఆ గుడే ఇప్పుడు ద్వారక, అక్కడ జనాలు ఉంటున్నారు చూడు, ఆ ఊరే ద్వారక. ఇది ఇప్పుడు అక్కడ ఉంటున్న గుడి ఉంది కదా, ఆ గుడి నిజంగానే 5000 సంవత్సరాల క్రితం కట్టిందా అని చెప్పి చాలా మంది వచ్చి అక్కడ కార్బన్ డేటింగ్ తో చెక్ చేశారు. ఎలా ఉంటది, ఇన్ని భూకంపాలు ఇన్ని ప్రళయాలు 5000 సంవత్సరాల క్రితం ఉండడం ఏంటి, ఇది ఈజిప్ట్ కన్నా దానికన్నా పాతదా అని చెప్పి ఇది ప్రూవ్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. మన సినిమాలో చూస్తే భారతీయతలో ఏదైనా బయటపడితే అది రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసిన అవకాశం లేదు, ఎందుకంటే కార్బన్ డేటింగ్ లో తెలియదు అంటే అది 5000 సంవత్సరాల క్రితం. ఇది ఫ్యాక్ట్. మనం చాలా చాలా కట్టడాలు చూసి ఫారెన్ వెళ్ళి మన పిరమిడ్స్ కి అక్కడికి వెళ్ళి ఇక్కడ చూసి అగోబో అనుకుంటాం కదా. ద్వారకరండి, ఆయన గుడి చూడండి, ఆయన మనవుడు కట్టిన స్వయాన మనవుడు కట్టిన గుడి చూస్తే ఆ ఆర్కిటెక్ట్ దానికి దీనికి మనకి ఎలా ఇప్పుడు కూడా కట్టలేము అది. కాదండి అంటే సింపుల్ చెప్పాలంటే పుష్పక విమానం ఉంది, మనం ఏదో ఎప్పుడే ఫ్లైట్లో మొన్నే వచ్చినాయి అనుకుంటాం, బట్ ఆ టైంలో ఉండేవి కదా, లేదా ఎలా రాశారు, ఇలా గాల్లో వెళ్తుంది. అప్పుడు బ్రహ్మాస్త్రం ఉంటుంది, బ్రహ్మాస్త్రం వదిలేటప్పుడు ఒక మంత్రం చదువుతారు, అదేంటి ఏంటది, నథింగ్ బట్ వాయిస్ రికగ్నిషన్ పాస్వర్డ్. ఇప్పుడు అలెక్సా అని మనము పాస్వర్డ్ చెప్తే మన గొంతుని బట్టి అది కాలింగ్ టు నిఖిల్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అలాగే మంత్రంతో యాక్టివేట్ అవుతుంది, అంటే బాణాలు కానీ ఇవి కానీ అస్త్రాలు కానీ. సో ఇంత డీప్ టెక్నాలజీ మన దగ్గర ఉండేది. ఇప్పుడు మంత్రాల గురించి మేము చాలా బాగా చెప్పాం సినిమాలో, యాక్చువల్లీ దట్ ఇస్ యుద్ధ వయసులో ఋషులు అయినట్టు సైంటిఫిక్.